మే కమ్ ఇన్ సార్ మీరు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారు కూర్చోండి ఐ యామ్ వినయ్ ఎస్ మీ ప్రాబ్లం ఏంటి ఏం లేదు సార్ మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి తన అడ్రస్ మర్చిపోయింది అడ్రస్ కనుక్కుని వాళ్ళ ఇంటికి పంపించాలి సేమ్ ప్రాబ్లంతో మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ని తీసుకొచ్చారు ఏంటి సార్ ఆయన కూడా అడ్రస్ మర్చిపోయారా కాదు 2 కోట్లు అప్పిచ్చి మర్చిపోయాడు పివి రంగారావుకి ఇచ్చిన విషయం నేనే గుర్తొచ్చేలా చేశా యు నో ఎండమూరి వీరేంద్రనాథ్ తెలుసు సార్ ఆయన నవల్స్ చదివాను నేను ఆయన్నే చదివా తను మర్చిపోయిన తన కథను తనకే గుర్తొచ్చేలా చేశా ఏ కథ సార్ తులసీదళం ఎప్పటి కథ ఇప్పుడు సీరియల్ తీస్తున్నాడు కెన్ యూ బిలీవ్ పోలీసులు కూడా నిజాలు చెప్పించడానికి దొంగల్ని నా దగ్గరికి తీసుకొస్తుంటారు సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఏమనుకుంటారో చిన్న మాట మీ దగ్గర చాలా కష్టాలు ఉన్నాయి లేకపోతే ఏంట్రా ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు గుర్తు చేశాట రజనీకాంత్ గారికి డబ్బులు గుర్తు చేశాట ఆ క్రిమినల్స్ తీసుకొచ్చి పోలీసులు ఇంత నిజాలు చెప్పిస్తారట సార్ మీ లూస్ టాకింగ్ చూస్తుంటే మీరు డాక్టర్ నాకు నమ్మబుద్ధి కావట్లేదు మీరు చాలా స్ట్రెయిన్ అయ్యారు క్లోజ్ అండ్ సిట్ చూడండి అనుమానంగాను అన్యాయంగాను ఏ పని చేయకూడదు మీ అనుమానాన్ని న్యాయంగా నేను తీరుస్తాను ఏమండి హాయ్ మీరు ఫోన్ చేయండి నేను గుడికి వెళ్ళొస్తాను ఓకే షీఈస్ మై ఓన్ వైఫ్ నమస్తే చాలా అందంగా ఉన్నారు రేట్ ఎంత 32 ఏం అడిగింది వయసు ఎంత 32 ఇప్పుడు తనని 16లోకి పంపిస్తా 16 ఏళ్ళకి ఎలా పంపిస్తారు సార్ దట్ ఈస్ డాక్టర్ రంగారావు వెయిట్ అండ్ సీ ఏమండి గుడికి వెళ్ళాలండి వెళదువుగానేవే 2 నిమిషాలు వదిలేస్తాగా ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుని చెప్పు ప్రకాష్ ప్రకాష్ ఇంకా గట్టిగా పట్టుకో చిన్న నువ్వు తర్వాతరా ప్రకాష్ చిన్నానా వాడిద్దరు ఎవరే మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రకాష్ నన్ను హోటల్లో ప్రేమించేవాడు చిన్న నన్ను ఫ్లాట్ లో ప్రేమించేవాడు నువ్వెవరిని ప్రేమించేదాన్ని నువ్వు స్ట్రెయిన్ గా ఉన్నావు ప్లీజ్ క్లోజ్ చెప్పు ప్రకాష్ కి నా మనసు శరీరాన్ని అర్పించాను చిన్న తన మనసు శరీరాన్ని నాకు సమర్పించాడు మరి ఫస్ట్ నైట్ రోజు ఇదే ఫస్ట్ నైట్ నాకు ఎందుకు అబద్ధం చెప్పావే ఫుల్ మొగుడికి ఎవరైనా ఇలాంటి విషయాలు చెప్తారా ఈ రోజు కూడా నేను వాళ్ళని కలవాలనుకుంటే మా వారితో ఏమండి నేను గుడికి వెళ్ళొస్తానండి అని చెప్తాను అంటే నువ్వు గుడికి వెళ్ళవా అంత టైం ఎక్కడిది ఈ రోజు కూడా నేను గుడికి వెళ్తానన్నది నా 2వ బాయ్ ఫ్రెండ్ కలవడానికి నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పి నా బుర్రంతా పాడు చేసావు కదే వద్దు నువ్వు 32కి వచ్చాయి నీకు 60 లాభాల తీసేయి ఈ గొడవ ఏంట్రా మామూలే అయ్యో ఏంటండి ఏడుస్తున్నారేంటి మీ గతం విడతల తర్వాత మిగిలింది అదే కదా ఏమండి నేను గుడికి వెళ్ళొస్తాను వద్దు నువ్వు గుడికి వెళ్ళొద్దు అవసరమైతే ఆ దేవుడే ఇక్కడికి వస్తాడు డాక్టర్ మీ భార్య గతం అయిన తర్వాత మాకు మీ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది మేము వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాం ఓకే సార్ ఎక్స్క్యూజ్ మీ మేము గుడికి వెళ్తున్నాం వస్తారా ఎక్కడికి లేస్తున్నావు ఒక్కసారి గుడికి వెళ్ళొస్తాను ఏమక్కర్లా నేను డ్రాప్ చేస్తానండి నువ్వు చాలా స్ట్రెయిన్ అవుతున్నావు